నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. ప్రతి ఒక్కరి జీవితంలో గురువుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో హిందూ ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో హిందూ ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో గురు పూర్ణిమను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ హైందవ శ్రేష్ట పురస్కారాలు, వ్యాస మహర్షి పురస్కారాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ, వ్యాస మహర్షి, భరతమాత చిత్రపటాలకు ఆయన పూలమాల వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి, టీజీబీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ఇస్కాన్ ప్రతినిధి రఘునందన్ సేవక్ ప్రభుతో పాటు హిందూ ఉపాధ్యాయ సంస్థ ప్రతినిధులు నాగరాజ శర్మ, మల్లికార్జున, విశ్వేశ్వరప్ప, నాగేశ్వరరావు, చంద్రశేఖర్, ఓబుల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవికృష్ణ, భానోజిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలో ప్రాచీన సంప్రదాయాలు ఏవైనా ఉన్నాయంటే అవి మన దేశంలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. మన దేశంలో హిందువులు అంటే కమ్యూనల్గా అవుతున్నామని, మన ధర్మాన్ని మనం చెబితే కమ్యూనల్ ఎలా అవుతామని ఆయన అన్నారు. మన ధర్మాన్ని మనం చెప్పడంతో పాటు అన్ని ధర్మాలను గౌరవిస్తున్నామని వివరించారు. మత మార్పిడలను ప్రోత్సహించే సంస్కృతి హిందూ ధర్మంలో లేదని ఆయన వివరించారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే వరకు ఈ దేశాన్ని మహమ్మదీయ రాజులు పరిపాలించారని, బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోగలిగామని ఆయన వివరించారు. తాను విద్యార్థి దశలో విద్యార్థి పరిషత్ నాయకుడుగా ఉన్నానని, తర్వాత యువమోర్చా నాయకులుగా, అనంతరం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నానని తెలిపారు. తాము విద్యార్థి పరిస్థితిలో ఉన్నప్పుడు తమ పరిషత్తుకు అధ్యక్షుడిగా ఉపాధ్యాయులు ఉండేవారని, ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి కార్యక్రమాలు నిర్వహించేవారమని వివరించారు. తాను 50 సంవత్సరాల క్రితం కర్నూలు నగరానికి వచ్చానని, వచ్చిన కొత్తలో శ్రీశైలంలో శివాజీ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నామన్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రమును అద్భుతంగా నిర్మించామని, శ్రీశైలం వెళ్లిన ప్రతి వారు శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించాలని ఆయన సూచించారు. అలాగే ఛత్రపతి శివాజీ పేరుతో గిరిజన గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహించామని తెలిపారు. గురు పూర్ణిమ రోజు తన తండ్రి దైవ సన్నిధికి చేరారని, అప్పటి నుండి గురు పూర్ణిమతో అనుబంధం ఉందని అన్నారు. గురు పూర్ణిమ గురువుల్ని గౌరవించటం మన కానుకగా వస్తున్న సంప్రదాయం. ఇది గురు పూర్ణిమ అనేది జీవితంలో నేను మర్చిపోలేకుంటాను. మా నాయన బాగా సిక్ అయినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు మంచి రోజు ఏముంది అని అడిగాడు. ఆ డేట్స్ చెప్పినప్పుడు గురు పూర్ణిమ ఒక 3 రోజుల్లో వస్తుంది అంటే సరే కానీ అన్నాడు. సరిగ్గా గురు పూర్ణిమ రోజు ప్రాణం వదిలేదు. డాక్టర్ కూడా అప్పుడు వంటాడు, ఏమైనా లాగాడు జీవితాన్ని 3 రోజులు ఆయన లాగి మళ్ళీ చనిపోయాడు. సో అందుకే గురు పూర్ణిమ అంటే ఒక దాని మీద ఉండే గౌరవం అన్నంత, మా తండ్రికి ఉన్న గౌరవం కానీ మరి మాకున్న ఆ గౌరవం కానీ గురు పూర్ణిమ కార్యక్రమం కంటే మీరు రావాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి అంటే నేను రావడం జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో మా నాయనది కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి నేను ఒక పూర్తిగా టైం స్పెండ్ చేయలేకుండా పూర్తి సమయాన్ని వెచ్చించి ముందుకు పోతాను. మన ధర్మం గురించి మాట్లాడుతుంటే మన వాళ్ళు పెద్దలు చెప్పేది ఇది మనం అఖండ భారతదేశం ఎక్కడి నుంచో ఉన్నాయి ప్రాంతాల్లోని మనం పెద్దలు చెప్తూనే ఉంటారు. ప్రాచీన సంప్రదాయం ఏదైనా ఉందంటే ప్రపంచంలో మనదే ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు మనం హిందువులు అని చెప్పుకుంటే కమ్యూనల్ అయిపోతున్నాం. హిందువులు అని చెప్పుకోవటం కమ్యూనల్ ఎందుకు ఎత్తారో నాకు తెలియదు. పైన ఢిల్లీ నుంచి పల్లె వరకు ఈ చరిత్రలో
అది ఏమి రాస్తారో కొంతమంది కానీ మన ధర్మం గురించి మనం చెప్పుకుంటే కమ్యూనల్ ఎంత చేస్తారు, మన ధర్మాన్ని గురించి తిట్టే సెక్యులర్, ఇదే ఉండేది మన దేశంలో. మనం మంచిది మన ధర్మంలో మంచిది మనం చెప్పుకుంటాం, దానికి కమ్యూనల్ ఎందుకు పెడతారు? మనం ఎవరన్నా కొట్టండి చేయండి మళ్ళీ దూరం పెట్టండి అంటే మనం కమ్యూనల్ అనొచ్చు, కానీ మనం ఎవరిని అందరిని గౌరవిస్తున్నాం. మన మనతో ఉండే పెద్ద సాంప్రదాయం ఒకటే. మనం ఎవరిని కులాలు మతాలు మార్చుకునేది మన హిందూ మతంలో లేనే లేదు. వేరే మతస్థుల గురించి మనం భయపడాలి, కానీ మనం వాళ్ళ గురించి భయపడే పని లేదు. ఎందుకంటే మన వాళ్ళని తీసుకుపోయి వేరే మతంలో మార్చేది సంప్రదాయంగా జరుగుతున్నది కొన్ని వందల సంవత్సరాలుగా. మనం ఎవరిని మార్చేది ఉండదు, మన సంప్రదాయంలో లేదు. సో మనం ఎందుకు కమ్యూనల్ అవుతాం? మమ్మల్ని తీసుకుపోయి మార్చిన వాళ్ళు కమ్యూనల్ అవుతారు, కానీ మమ్మల్ని కమ్యూనల్ అంటాం ఎంతవరకు ధర్మం అని మీరు ఆలోచించారు? విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు మాకు అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు వచ్చి ఉపాధ్యాయుడు ఉండేవాళ్ళు. ఇట్స్ ఎ స్టూడెంట్ వే, అంటే ఉపాధ్యాయుడు మేము కలిసి పనిచేసేవాళ్ళం స్టూడెంట్ లీడర్షిప్ స్టూడెంట్. అందుకే మాకు ఒక గౌరవం ఉండేది, విద్యార్థి పరిషత్ అంటే ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో లేటెస్ట్ స్టేటస్ నాకు తెలియదు, కానీ మా జీవితం అంతా అలాగే గడిచింది. ఆ రోజు విద్యార్థి పరిషత్ అంటే మాకు అలా ఉండేది అనమాట. మా ఉపాధ్యాయులు మాకు ఒక ఉపాధ్యాయుని పెట్టేవాళ్ళు, మన సంస్కృతి అది గౌరవించే ఉపాధ్యాయులు మాకు అధ్యక్షుడిగా ఉండేవాడు, మేము గౌరవ అధ్యక్షులుగా ఉండేవాడు, మేము అధ్యక్షులుగా ఉండి అలా స్టూడెంట్ లైఫ్ కాలేజీ లైఫ్ ఇలా సంస్కృతి దగ్గరగా ఉంటూ నేను కర్నూలుకు వచ్చి 50 సంవత్సరాలైంది. కర్నూలు రాకముందే అంటే మొదలు పెట్టే కార్యక్రమంలో శ్రీకాకుళం చుట్టడం జరిగింది. మరి అక్కడున్న పెద్దలంతా కార్యక్రమం చూసాం, శివాజీ అక్కడ కట్టడం అమ్మవారు కట్టడం ఇచ్చిందని ప్రత్యక్షమై ఆ ప్లేస్లోనే కట్టాలని ఒక హాల్ని జ్ఞాపకార్థం కట్టాలని ముందుకు పోయాను. చాలా పెద్దది కట్ట, మీరు ఎవరైనా టైం ఉన్నప్పుడు చూడవచ్చు శివాజీ గారిది. మళ్ళీ శివాజీ పెట్టు ట్రైబల్ ఏరియాలో ఒక 200-250 టెంపుల్స్ చిన్న చిన్నవి కట్టించేదంట, ఫారెస్ట్లో అంతా కూనుకోవటం జరిగింది. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డి, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడుతూ సమాజంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకే స్థానం లభించిందని వివరించారు. అలాంటి గురువులను గురు పౌర్ణమి రోజు సన్మానించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డితో పాటు అతిథులను హిందూ ఉపాధ్యాయ సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులను ముఖ్య అతిథులు అభినందించారు. ఈ వ్యాస భవనం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా ముఖ్యంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనము ఎప్పటి నుంచో చదువుకుంటా ఉన్నాం. గురువులకు అంత పెద్ద స్థానం ఉంది. తల్లిదండ్రులు తమ పనుల మీద తముంటే తమ పిల్లలను ఉపాధ్యాయుల దగ్గర వదిలిపెడితే ఆ ఉపాధ్యాయులే సక్రమమైన క్రమశిక్షణతో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులది. కాబట్టి అటువంటి ఇక్కడికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడు, గతంలో అయితే మనం ఏదన్నా ఒకటి, ఇప్పుడు కళలు అయితేనేమి, పండుగలు అయితేనేమి, మన సంస్కృతి అయితేనేమి అందరినీ తెలియజేసేవాళ్ళం. ఈరోజు ఈ కాలం ఈ ఇప్పుడు ఎలా జరుగుతూ ఉందో, మనకి మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది నందికొట్కు నియోజకవర్గంలో ముచ్చుమర్రిలో. కేవలం 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, అది కూడా ఆ పిల్లలు 10th చదివే పిల్లలు, 6th చదివే పిల్లలు. అంటే మన సంస్కృతి ఎక్కడ పోతా ఉంది? మనం సమాజంలో ఏం మెసేజ్ ఇవ్వగలుగుతా ఉన్నాం? ఎంత నీచాతి నీచంగా ఆ పిల్లలు చేసిన సంఘటన ఇదే. గతంలో అయితే మనము సీతారాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని వాళ్ళ
అందుకే మనము రామాయణం అంతా చదువుకున్నాం. జై శ్రీరామ్, ఆయన ఎలా ఉన్నారు, ఆయన పాలన ఎట్లా ఉంది, వాళ్ళని అన్నదమ్ములు ఎలా ఉన్నారు, తండ్రి మాటకు ఎట్లా జీవదాటకుండా ఉన్నారు, ఇట్లా మనం ఎన్నో చదువుకున్నాం, అన్నీ చూసాం. కానీ ఆ రోజు చూడండి, కనీసం లక్ష్మణుల వారు వాళ్ళ వదినం అవి కాళ్ళు చూసి ఈ నడ అంటే పాదాలు చూసి ఈ తెలియనట్లుంది అని అంటే పాదాలు తప్ప చూడని సంస్కృతి ఆ రోజుది. ఈ రోజు మనము ఎటు వెళ్ళిపోయినాము కాబట్టి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, మనము ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాలి. చాలా రోజు మనం ఏదో ఒకటి వింటూనే ఉన్నాం, చిన్న అసలు పసికందులపై ఏమి అత్యాచారం ఏంటో అర్థం కావడం లేదు. కాబట్టి వీటిని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని నా రిక్వెస్ట్గా నేను అందరినీ కోరుతా ఉన్నా. ఆలోచన మంచిగా ఉండాలి, చేసే పని కూడా. మూడు ముందు ఆలోచన మొదలు పెడితే ఆలోచన, తర్వాత ఆచరణ, ఇవి ధర్మంగా ఉండాలి. అది మా చాలామంది కక్కుర్తి నీచ నికృష్టం ఎక్కడ పడుతున్నారంటే మన దగ్గర. వాడు ఎన్ని కోట్లు ఉన్నా సరే నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది, ఎవరి దగ్గర ఎందుకు లేదండి, అందరి దగ్గర ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, ఇవ్వాలి అనే మనసు ఉంటే. సో మనీ దగ్గర ధర్మంగా సంపాదిస్తూ ధర్మ కార్యాలకు ఖర్చు పెట్టడం మనిషి యొక్క రెండో లక్ష్యం. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, మహిళా మూర్తులను మనం అమ్మగా చూస్తామా? పొద్దున్న లేస్తూనే ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాము. నిజంగా ఎవరిని చూసినా ఆ సిస్టరో లేదా మాతృమూర్తి. ముఖ్యంగా మన భారతీయ సంప్రదాయంలో ప్రతి మహిళ మన మాతృమూర్తే, ఒక భార్య తప్ప. భార్య తప్ప ఎవరైనా, ఇక మన కూతురు కూడా మనం తల్లి ఏం పిలుస్తాం, మనం పొద్దున్న లేస్తే తల్లి, బంగారు తల్లి అని పిలుస్తాం తప్ప ఏ వేరే రకంగా కాదు. సో ఈ మూడు లక్షణాలు. రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు చేపట్టడంతో నగరంలోని మైనార్టీ కళాశాలకు మంచి రోజులు వచ్చాయని ఆల్మేవా రాష్ట్ర నాయకులు శంషుద్దీన్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆల్మేవా రాష్ట్ర నాయకుడు శంషుద్దీన్ తదితరులు మాట్లాడుతూ, ఎంతో కాలంగా నగరంలో అపరిష్కృతంగా ఉన్న మైనార్టీ కళాశాల సమస్యలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పరిష్కరిస్తారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీ కళాశాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అక్కడ ఖాళీలను కూడా భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం యువనేత టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మైనార్టీ కళాశాలకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. కళాశాలలోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు అక్కడ సౌకర్యాలను కల్పించేందుకు యువనేత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేస్తారని ఆయన తెలిపారు. కన్ను బాధ్యత టీజీ భరత్ యంగ్ అండ్ డైనమిక్ డొమెస్టిక్ పర్సనాలిటీ, మన కర్నూలు జిల్లాకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి గర్వించదగ్గ విషయంగా భావిస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాదు మన సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి అందరూ కళాశాల మన వాళ్ళ టీజీ వెంకటేష్ గారు తెచ్చిన కళాశాల కూడా స్టూడెంట్ లెక్చరర్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే నేడు ఈ భరత్ గారిని యావత్ భారతదేశంలో మన తప్పనిసరిగా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి, ఒక మహాశక్తిగా మనం అందరము కలిసికట్టుగా సమస్యలను ఆయన నోటీసులు తీసుకుపోయినామంటే తప్పనిసరిగా మన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఆ ఉద్దేశంతోనే కళాశాల లెక్చరర్స్ అందరూ కూడా గతంలో అక్కడ పంటాలు సంవత్సరం చేస్తున్నా కానీ ఒక అనంతపూర్ లో ఒక సంవత్సరానికే, కడపలో 2 సంవత్సరాలకే ఆ కళాశాలకు పోస్టు శాంక్షన్ చేశారు. మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈ కళాశాల కింద శాంక్షన్ కాకపోవడానికి కారణములు నాయకులు, ప్రభుత్వం నిర్దేశమా లేకపోతే మన ఇక్కడ నాయకుల నిర్దేశమా? అందుకోసమే ఇప్పుడు ప్రార్థన చేస్తూ తప్పనిసరిగా వస్తారు, మాకు సంవత్సరం సమయతాయని లెక్చర్స్ అందరూ ఆనందం వ్యక్తం చేసి మన ఆ ప్రార్థన కరెక్ట్ గా దేవుడు మంచి పని చేశారని వ్యక్తం చేస్తారు. మనకి పోయిన అన్ని ఖాళీలు ఉండాలి, టెంపరీ పనిచేస్తున్నారు, దాన్ని పర్మనెంట్ చేయాలని కూడా నేను మేము కోరుతున్నాము. అవకాశం కాలేదు ఇతర జిల్లాల నైనా తెలియదు, ముఖ్యంగా ఇది ముఖ్యంగా ఇదే కావాలని కూడా మేము ఇక్కడ మైనార్టీ కళాశాల ఉర్దూ కళాశాల వెల్కమ్ మోడల్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా మన భరత్ గారు మినిస్టర్ గారు దాన్ని శ్రద్ధతో దీన్ని చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారే గురువులని శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ దత్తయ్య అన్నారు.
ఈ మేరకు శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రంలో గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటరమణ కాలనీలో ఉన్న పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ దత్తయ్య దంపతులను యోగా శిక్షణ కేంద్రం సభ్యులు ఘనంగా సత్కరించారు. గురు పౌర్ణిమను పురస్కరించుకుని యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ పతంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ దత్తయ్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జీవితంలో ప్రతి ఒక్కరికి గురువు ఆదర్శప్రాయమని వివరించారు. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువని ఆయన వివరించారు. గురు పౌర్ణిమ సందర్భంగా గురువులను సత్కరించటం మంచి సంప్రదాయమన్నారు. ఈరోజు గురువు యొక్క విశిష్టత గురించి మా వాళ్ళకందరికీ చెప్తున్నాను. గురువు అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని నింపుతాడు కాబట్టి గురువుకి అంత ప్రత్యేకత అన్నమాట. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మహై శ్రీ గురువే నమః. మనకి వేదవ్యాసుడు పుట్టినరోజు దినం కాబట్టి ఈరోజు అందరూ గురు పూర్ణిమ ఉత్సవం చేసుకుంటున్నాము. ఆయన 4 వేదాలు రచించిన రోజు కూడా కాబట్టి గురు పూర్ణిమ చేసుకుంటున్నాము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణము 4 వేదాలు రాసినాడు, అష్టాదశ పురాణాలు రాసినాడు, భారతం రాసినాడు. ఇవన్నీ మనందరికీ లోకానికి అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు అనమాట. ప్రతి యుగంలో ఒక గురువు ఉండే తీర్థాలన్నమాట. ఇప్పుడు కృతయుగంలో దక్షిణామూర్తి, త్రేతాయుగంలో దత్తాత్రేయులు, ద్వాపర యుగంలో వేదవ్యాసుడు, ఇప్పుడు కలియుగంలో శంకరాచార్యులు, వీళ్ళ యొక్క పరంపరలు మిగతా గురువులందరూ వచ్చినారు. సాయిబాబా కానీ, మాణిక్య ప్రభు కానీ, అక్కలకోట స్వామి కానీ, ప్రతి ఒక్క గురువు శ్రీపాద వల్లభ, నృసింహ సరస్వతి, వీళ్ళంతా పరంపర గురువులు. కాబట్టి ఈరోజు మనం గురువు సేవించినామంటే మన జన్మ ధన్యత, మన జీవన రాశిలో కూడా, మన జీవితంలో కూడా, మన రాశుల్లో కూడా గురుబలం ఉందంటే ఎటువంటి శని ప్రభావం కూడా గురువు మీద ప్రభావం చూపదు. కాబట్టి మనం మనస్ఫూర్తిగా గురువుని ఆరాధించాలా. తెలుగు భాష సాహిత్యాభివృద్ధికి ఉస్మానియా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ దివంగత ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి చేసిన కృషి అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర కల్కురా పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి శత జయంతి సందర్భంగా సాహితీ సదస్సులు నిర్వహించారు. టీజీవీ కళాక్షేత్రంలో ఉస్మానియా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్వి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సాహితీ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ బృందం భువన విజయం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర కల్కురా, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి బోబలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉస్మానియా కళాశాలలో సుదీర్ఘకాలం జువాలజీ ప్రొఫెసర్గా ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి పనిచేశారని తెలిపారు. ఆయన మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని వివరించారు. ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా భువన విజయం నాటకాన్ని ప్రదర్శించడం ఆనందంగా ఉందని వివరించారు. అనంతరం బ్రహ్మశ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ బృందం నిర్వహించిన భువన విజయం నాటకం అందరిని ఆకట్టుకుంది. Ah
అనే కాలేజీలో దీర్ఘకాలం దాదాపు 3 దశాబ్దాల పాటు జువాలజీ ఆచార్యులుగా ఉంటూ సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉండిన తెలుగు విద్వాంసులు, సంస్కృత పండితులు, కీర్తిశేషులు ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థ శతజయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కర్నూలులో గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారి బృందంచే నాటక కార్యక్రమాన్ని ప్రదర్శనం చేయడం జరిగింది. ఆచార్య కృష్ణమూర్తి గారు కర్నూలు సాహితీ సదస్సు స్థాపకులు. ఈ కార్యక్రమం ఈరోజు సాహితీ సదస్సు ఆధ్వర్యాన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేణ నిత్యాన్నదానం సత్రం వారి సహకారంతో జరుగుతున్నది. ఇది తెలుగు భాషకి ప్రత్యేకమైన ఒక ప్రక్రియ, సాహిత్య ప్రక్రియ. ఇది శ్రీకృష్ణదేవరాయలు హంపి నగరంలో రోజు జరుపుతూ ఉండిన కవి సమ్మేళనం. ఆ ప్రక్రియ అన్ని సౌకర్యాలు హంగులు ఏర్పాటు చేసిన మన టీజీవి కళాక్షేత్రానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని షిరిడీ సాయిబాబా ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బి క్యాంపులో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని బి క్యాంపుతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి గురు పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. గురు పూర్ణిమ వేడుకల నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరిసింది. గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ ఆలయంలో ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మనిషి జీవితంలో గురువు పాత్ర ఎంతో ఉన్నతమైందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ గురువులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. చెవిలో చీమకారే సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వినికిడి లోపంతో పాటు ఇతరత్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని శ్రీ సత్యసాయి ENT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి ENT హాస్పిటల్లో 33వ మైక్రో ఇయర్ సర్జరీ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీ సత్యసాయి ENT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 33వ హ్యాండ్స్ ఆన్ అసిక్లోప్లాస్టీ, టెంపనోప్లాస్టీ, మైక్రో ఇయర్ సర్జరీకి సంబంధించిన వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో శ్రీ సత్యసాయి ENT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రకాష్ రెడ్డితో పాటు ENT వైద్య నిపుణులు డాక్టర్ రమేష్, డాక్టర్ ఇంద్రనీత్ కుమార్, డాక్టర్ నదీం, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మహేంద్ర తదితరులు పాల్గొని వైద్యులకు చెవి ముక్కు సమస్యలకు సంబంధించిన శస్త్రచికిత్సకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి ENT హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా చెవి ముక్కు సమస్యలకు సంబంధించిన అతి క్లిష్టమైన సర్జరీలకు సంబంధించి యువ ENT వైద్యులకు వర్క్షాప్ లో శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా చెవిలో సూక్ష్మ ఎముకలు దెబ్బతిన్నప్పుడు వాటిని పునర్నిర్మించే ప్రక్రియను అసిక్లోప్లాస్టీ అంటారని తెలిపారు. అలాగే చెవిలో చీముకారే సమస్యకు సంబంధించి నిర్వహించే సర్జరీ ప్రక్రియను టెంపనోప్లాస్టీ అంటారని తెలిపారు. ముఖ్యంగా చెవిలో చీముకారే సమస్యను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారని, దీనివల్ల వినికిడి రూపం కలగటంతో పాటు ఇతరత్రా ప్రమాదకరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వీటికి సంబంధించి శస్త్రచికిత్సలు నిర్వహించడం యువ వైద్యులకు కష్టమని, అందుకే వారికి మనిషి పుర్రెను సేకరించి చెవి ముక్కుకు సంబంధించిన సర్జరీలో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఒకప్పుడు ఇలాంటి వర్క్షాప్లు కేవలం కార్పొరేట్ నగరాల్లో మాత్రమే జరిగేవని, కానీ కర్నూలు నగరంలోని తమ హాస్పిటల్లో గత 15 సంవత్సరాలుగా వీటిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వర్క్షాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువ ENT వైద్య నిపుణులు హాజరై శిక్షణ పొందుతున్నారని తెలిపారు. శస్త్రచికిత్స అనగానే చాలా మందికి డాక్టర్ అనుభవం ఉండాలి, అనుభవం లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. అది నిజమే, కానీ యువ వైద్యులకు శస్త్రచికిత్స నేర్చుకోవడం అనేది ఒక కళగానే మిగిలిపోతుంది. ఎందుకంటే శస్త్రచికిత్స డైరెక్ట్గా మనము రోగి పైన చేసి నేర్చుకోవాలంటే అది రోగికి ప్రమాదము, డాక్టర్కు రిస్క్తో కూడుకున్న పని, చాలా రోజులు పడుతుంది. కాబట్టి ఆ స్కిల్, ఆ నైపుణ్యతను ఫస్ట్ కెడావర్ అంటే ఒక
శవం పైన కానీ లేదంటే ఒక బోన్ పైన కానీ. ఇప్పుడు ఇయర్ సర్జరీ అనేది టెంపరల్ బోన్ అనే మన ఇయర్ టెంపరల్ బోన్లో ఉంటుంది. సో ఈ టెంపరల్ బోన్ అనే ఒక బోన్ పైన వీళ్ళకి యువ వైద్యులకు మైక్రో సర్జరీ ట్రైనింగ్ ఇస్తే వాళ్లకు మెళకువలు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడాలి అనేది నేర్చుకుంటే వాళ్ళకి సర్జరీ చేయడము రాబోయే రోజుల్లో ఈజీగా ఉంటుంది. సో ఇటువంటి కోర్సు ఇంతకుముందు ఓన్లీ మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉండేవి. ఇప్పుడు కర్నూలులో కూడా పెడుతున్నాము ఇలాంటి కోర్సులు. సో ఇది 33వ వర్క్షాప్ మేము ఆర్గనైజ్ చేయడము, గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. సో ఈ సదస్సుకు భారతదేశం నలుమూలల నుంచి యువ వైద్యులు మరియు ENT సర్జన్స్ వచ్చి నేర్చుకున్నారు. నాతో పాటు ఈ యువ వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి బెంగళూరు నుంచి మరియు విజయవాడ రాజమండ్రి తర్వాత కలకత్తా నుంచి వీళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి డాక్టర్స్ వచ్చారు. సో వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇటువంటి క్లిష్టమైనటువంటి వైద్య విజ్ఞాన సదస్సులు రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మనిషి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే గురువులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు కల్లూరులోని అవధూత రామిరెడ్డి తాత సంస్థానంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థానంలో గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవధూత రామిరెడ్డి తాత సంస్థానంలో విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్లూరుతో పాటు కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశ్రమానికి చేరుకుని గురు పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సంస్థానంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. ప్రతి ఒక్కరూ గురువును గౌరవించుకోవటం నేర్చుకోవాలని తెలిపారు. మనిషి జీవితంలో గురువు పాత్ర మరవలేందని వివరించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ అవధూత రామిరెడ్డి తాతాయ నమః. జై గోమాత. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన దేవాలయాల్లో సద్గురువులు వెలయడము, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసము ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పూర్ణమి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు, హారతులు, గురువుకు శిష్యుడికి మధ్య ఉన్న సంబంధానికి, స్నేహభావానికి, బాంధవ్యానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. సాక్షాత్తు దత్తస్వరూపులైన శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థానండు ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పూర్ణిమ వేడుకలు జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఉదయం నుండి మేలుకొలుపు, పంచామృత అభిషేకాలు, అర్చనలు, మహాహారతి, నైవేద్యము సమర్పించడం జరిగినది. మధ్యాహ్నము 12 గంటలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. సాయంత్రం పల్లకీ సేవ, భజన, చేజారితో ఈ యొక్క కార్యక్రమం ముగించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తాతకృపకు పాత్రులై తాత ఆశీస్సులు పొందాలని కోరుతూ, ప్రతి ఒక్కరికి విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను గౌరవించడం అలవాటు చేసుకోవాలని శ్రీ పతంజలి కాశీ విశ్వనాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు యోగా శిక్షణ కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ పతంజలి కాశీ విశ్వనాథ్ యోగా శిక్షణ కేంద్రంలో గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పతంజలి కాశీ విశ్వనాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథ్ గురువును శిష్య బృందం ఘనంగా సత్కరించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని యోగా శిక్షణ కేంద్రంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ పతంజలి కాశీ విశ్వనాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ యోగా శిక్షణ కేంద్రంలో గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వ్యాస మహర్షి జయంతిని గురు పూర్ణిమగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సమాజంలో గురువుల పాత్ర అనాదిగా ఎంతో విశిష్టతను కలిగి ఉందన్నారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే గురువుల అవసరం ఎంతో ఉందన్నారు.
యోగా శిక్షణ కేంద్రం గురువుగా ఎంతో మందికి యోగా సాధన చేయటం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆనందం తనకు ఉందని ఆయన తెలిపారు. జీవితాలపు వ్యాధులు పోవాలంటే మన ప్రాణాయాల వల్ల సాధ్యమవుతుంది. ఇలా ప్రాణాయాలు ప్రతి వాళ్ళు ఆచరించి ఆరోగ్యవంతులు కావాలన్న ఆశను మీరందరూ నిర్వహిస్తారని కోరుతూ, గత 26 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందరో ఆరోగ్యవంతులయ్యారు. పదే పదే చెప్పడం అనేది మామూలుగా అనిపిస్తుంటుంది. గత 8 ఏళ్ళు పడుకున్న వాళ్ళు కూడా 8 నిమిషాల్లో నడవగలిగినారు. డాక్టర్లు 8 ఏళ్ళు పడుకుంటాడు అన్నవాడు అసలు విచిత్రంగా 8 నిమిషాల లోపలనే పరిగెత్తగలిగినాడు. బ్రెయిన్ ట్యూమరు ఆపరేషన్ చేయాలన్నారు. వితౌట్ ఆపరేషన్ నా దగ్గర 48 డేస్లో బాగైతుందన్నాను. వితౌట్ ఆపరేషన్ బాగైంది. ఆపరేషన్ చేస్తే మెమొరీ పోవచ్చు లేదా కన్ను పోవచ్చు అన్నారు. మెదుడు మధ్య భాగంలో ఆ ప్రాబ్లం ఉండింది. అటువంటి ప్రాబ్లం కూడా నయమైంది. ఇంకా కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు సహజంగా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ చాలా సులభంగా లేచి నడవగలిగినారు. 2 కట్టెలు పట్టుకొని బోన్స్ మొత్తము స్పాంజే లేకుండా పోయి కట్టెలు తీస్తే కాళ్ళు పోతాయన్నారు. అటువంటి వాడు 3 నెలల్లో నార్మల్గా కట్టెలు తీసేసి లక్ష్మణ్ అని బుక్ డిపో ఉంది. గత 10 ఏళ్ళ నుంచి యాక్సిడెంట్లో కాళ్ళు పోయి ఆయన ఆల్రెడీ పోలియోతో పాటు యాక్సిడెంట్లో కాళ్ళు పోయి 2 కాళ్ళు పోయి నడవలేని పరిస్థితిలో ఈనాడు 1 కట్టె కూడా లేకుండా బ్రహ్మాండంగా నడవగలుగుతున్నాడు. యోగా సెంటర్ నడుపుతున్నాడు. బ్రహ్మాండంగా మాస్టర్ అయ్యాడు. అలా గుండెపోటు వచ్చి స్టంట్ ఎక్కియడానికి పోతే స్టంట్ ఎక్కదు. స్టంట్ ఎక్కిస్తే నరాలు ఒట్టిగైపోయినాయి. నరాలు తెగి మరణం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ ఆపరేషన్ చేసినా నరాలు సహకరించడం లేదు. అందువల్ల ఆపరేషన్ కూడా వద్దన్నారు. నా దగ్గర వచ్చిన తర్వాత 1 నెలలో నార్మల్ అయ్యాడు. 8 ఏళ్ళ నుంచి కింద కూర్చునేవాడు కాదు. 116 కేజీల బరువు ఉన్నవాడు. 5-6 మంది లేపారు మొదటి రోజు వచ్చినప్పుడు. తర్వాత ఇప్పుడు 8 ఏళ్ళ తర్వాత తనంతకు తాను నడవగలగడమే కాకుండా అందరితో నేను అప్పుడప్పుడు పరుగులు తీస్తాను. ఆ పరుగుల్లో కూడా పాల్గొంటున్నాడు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.